నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా దివంగత పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్రహ్మరెడ్డి వర్ధంతి, నివాళులు అర్పించిన ప్రముఖులు. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. పవన్ కళ్యాణ్ విమర్శించే హక్కు టీడీపీ నేతలకు లేదు, ఎదురుదాడి చేసిన జనసేన నాయకులు. దివంగత పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మాగుంట చిత్రపటాలకు, విగ్రహాలకు ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే పోతుల రామారావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నూకసాని బాలాజీ, తాతా ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, తాటిపర్తి సుబ్బారెడ్డి, బి హనుమారెడ్డి, బెల్లం సత్యనారాయణ, రావుల పద్మజ, శైలజ, నాలం నరసమ్మ, తూము పద్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you.
ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా తరిమికొట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి మాగుంట ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నాశనం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. మీరు వెనకాలండి సార్, దూరం కదా. చెయ్యి బాగా కృష్ణారా, చెయ్యి బాగా. తీసుకొని ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలన చేయాలి. సంవత్సరాల క్రితం చూసుకుంటే ప్రకాశం జిల్లా ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు అనే వాళ్ళు చాలా ముందు ఉండేవారు. ఇప్పుడు ఈరోజు ప్రకాశం జిల్లాలో అధికార యంత్రాంగం అంతా చాలా పట్టుదలతో వ్యాధి నివారణ అనేది కూడా రిలీఫ్ మెజర్స్, ప్రివెన్షన్ మెజర్స్ అనేది కూడా ఎక్కువగా తీసుకుని రావడం అనేది ఒక గర్వకారణమైంది. భారతదేశం అంతా అంటే ప్రపంచం అంతా కూడా పూర్తిగా కూడా ఈ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన చేయాలనేది ఒక కట్టడం కట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మనం శపథం చేసుకున్నాం. మనం ఉన్నప్పుడు ఈ ర్యాలీలో మనం అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు ప్రభుత్వం తరఫునైనా కూడా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ వరల్డ్స్ ఎయిడ్స్ దేనిని మనం ఒక మంచి ఆచరణలో తీసుకొచ్చేదానికి మళ్ళీ సినిమాలు తెస్తారేంటే కదా. పవన్ కళ్యాణ్ ను విమర్శించే హక్కు టీడీపీ నాయకులకు లేదని జనసేన పార్టీ నాయకులు చీకటి వంశీదీప్ అన్నారు. ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వంశీదీప్ మాట్లాడుతూ, నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మీడియా సమావేశాలు పెట్టి పవన్ కళ్యాణ్ విమర్శించడమే వారి పనని తెలిపారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జనసేన నాయకులు రమేష్, ప్రసాద్, రావూరు బుజ్జి తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
అయ్యా మీరు నాకు ప్రచారానికి వస్తే మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆయన గడ్డం పుచ్చుకొని కాళ్ళు వెళ్ళబడితే ఆయన ఆ రోజున మేము ప్రజలకు ఉపయోగపడుతుంది, ఒక అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి వస్తారనే ఉద్దేశంతో ఆ రోజున మేము మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేయడం జరిగింది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇంతకాలం పాటు ఎన్నడూ చూడలేదు. ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలో రాబోతున్నాయి. ఎక్కడికక్కడ ఆ అభివృద్ధి పేరుతోటి నిధులను కొల్లగట్టుకుంటున్నారు ప్రజలు. ఈరోజు ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నారు. ప్రజల కోసం ఆయన అన్ని కూడా వదిలేసి ఈరోజున ఆయన అన్ని భోగభాగ్యాలన్నిటి వదిలేసి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతున్న నాయకుడు అతను చూసి ఓర్వలేకపోవచ్చు. మీరు ఓర్వలేక కంట చూస్తుంటే రకరకాల మాట్లాడుతూ ఉంటారు. మేము ఏమి పట్టించుకోము. మా పార్టీ అధ్యక్షులు ఒకటే చెప్పారు, మనం ప్రజల కోసం వచ్చాం, ప్రజా సమస్యల మీద పోరాడతాం, ప్రజలే మనకు దేవుళ్ళు. ఎందుకంటే ప్రజా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జనసేన శ్రేణులని తప్పకుండా హాజరవుతాయి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, రెండు పార్టీలకు కూడాను ప్రజా సమస్యల మీద కొద్దిగా పోరాడండి, ప్రజలకు కొద్దిగా ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. అంతేగాని కళ్ళబొల్లి కబుర్లు కళ్ళబొల్లి రాజకీయాలు చేద్దామంటే సహించే పరిస్థితుల్లో ఈ రోజున ప్రజలు లేరు. మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిసెంబర్ 2 అనంతపురంలో కవాతు కార్యక్రమం అనేది మొదలు పెడుతున్నారు అనంతపురం జిల్లాలో. ఆ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నుంచి జనసేన పార్టీ శ్రేణులన్నీ కూడా భారీ ఎత్తున తరలి వెళ్ళబోతున్నాయి. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి వేదికగా ఉన్న అసెంబ్లీకి పోయినటువంటి వైఎస్ఆర్సీపీ కానీ ఆ రెండు నైతికతను కోల్పోయాయని నేను భావిస్తున్నాను. రానున్న ఎన్నికల్లో మేము గట్టిగా పోరాటం చేసి జనసేన పార్టీ అధికారం రావడానికి మన ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో జనసేన పార్టీని బలోపేతం చేసి వారు ఈ రెండు పార్టీలకి బుద్ధి చెప్పేటువంటి దశ తొందరలోనే ఉందని చెప్పి నేను వారికి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ తరఫున మేము మా నాయకుడికి మద్దతు తెలుపుతూ ఈ అనుచిత వ్యాఖ్యలు మానుకోవాల్సిందిగా నేను వారిని డిమాండ్ చేస్తున్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి వాక్కు స్వాతంత్రం ఇచ్చాడు. ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు, ఎవరు ఎలాంటి పార్టీలైనా పెట్టచ్చు, ఎవరైనా ప్రజల్లోకి వెళ్ళచ్చు. అలా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు తీర్పుని ఇస్తారు. ఇతను మాకు అవసరం అనుకుంటే గెలిపించుకుంటారు, అవసరం లేదంటే వాళ్ళని ఓడిస్తారు. కాబట్టి మీరెవరు మాట్లాడేది, ఇంక 3 నెలలు వెయిట్ చేయండి, ఎదురు చూడండి. రేపు 2019 ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారో ఆ తీర్పు కోసం ఎదురు చూడండి. కాబట్టి రోజుకో ప్రెస్ మీటింగ్, లేఖల సమావేశాలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని తెలియజేస్తుంది. స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి ఆశయాల సాధన కోసం పునరంకితమవుతామని ఎమ్మెల్సీ కర్ణం బలరామకృష్ణమూర్తి అన్నారు. సుబ్బరామిరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, తాటిపర్తి సుబ్బారెడ్డి, తాతా ప్రసాద్, నౌకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. దీంతో పాటు సుబ్బరామ రెడ్డి గారు మన ఒంగోలు పట్టణానికి కానివ్వండి, లేకపోతే ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కానివ్వండి, పార్లమెంట్ సభ్యుడిగా అనేక కార్యక్రమాలు తీసుకొని చేయడం జరిగింది. ఆ తర్వాత బాలకృష్ణ గారు, తర్వాత శ్రీనివాసరెడ్డి గారు ఎంపీలుగా వాళ్ళ వద్ద వాళ్ళు మాగుంట కుటుంబం తరఫున సహకారం ఇస్తూ క్రమం తప్పకుండా సుబ్బరామరెడ్డి గారి ఆశయాన్ని అనుగుణంగా మేము నడుస్తామని చెప్పి ముందుకు రావటం, ఈ సందర్భంగా ఇప్పటికీ కూడా మంచినీటి సమస్య మీద తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఒంగోలులో అనేక ట్యాంకర్స్ పెట్టి కార్యక్రమాలు నడుపుతూ ఉన్నారు. దీంతో పాటు కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా కలిగిన ఆ ప్రాంతాల్లో కూడా ప్రజాసేవ కోసం వాళ్ళ వ్యాపార రంగం నుంచి దీంట్లో రావడం జరిగింది. దీంతో క్రమం తప్పకుండా మేము ఒంగోలు జిల్లాని వదలం, మేము ఒంగోలు జిల్లాలోనే మా రాజకీయ జీవితం ప్రారంభించాం కాబట్టి ఆ జిల్లాకే మేము అలాగే
సందర్భంగా ఆయన స్ఫూర్తిగా తీసుకుని వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా మన ఎమ్మెల్సీ గారు నాగరికి శ్రీనివాస రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులతో ఆయనకి మంచి భవిష్యత్తు ఉండాలని మీ అందరం కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మాకుంట కుటుంబం అంటే ప్రకాశం జిల్లాకి గట్టని కోటగా అండగా ఉన్నారు. 23 సంవత్సరాలు అయినా కూడా మాగుంట సుబ్బారెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఉన్నారు. వారి యొక్క అనుచరుడిగా ఈ ప్రకాశం జిల్లాలో ఉండటం మాగుంట కుటుంబానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సోమరామారావు గారు మన మాగుంట శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వం మనందరం కూడా ఈ కుటుంబం ఎల్లవేళలా ప్రకాశం జిల్లాకు సేవ చేసే విధంగా వారిని మనం గెలిపించుకుని వారికి జిల్లా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నేను చూశాను మాగుంట సుబ్బారెడ్డి గారు ఎంపీ స్థాయిలో ఉండి ఒక చిన్న గ్రామంలో ఎంపీడీసీ ఎన్నికలప్పుడు కానీ కార్యకర్తలతో కలిసిపోవడం కానీ మేము ఆ రోజు పార్టీలో ఉన్నా కూడా ఆయన చాలా దగ్గరగా చూస్తూ వచ్చాము. ఆయనకు ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయడం తలుపు కానీ ప్రజలతో సన్నిహితంగా కానీ ఒక దాన ధర్మ కార్యక్రమాల్లో కానీ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. అదే శైలిని కొనసాగిస్తూ వారి సోదరుడు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ గవర్నర్ శ్రీనివాసరెడ్డి గారు కూడా వారి అన్న అడుగుజాడలు నడుస్తూ ప్రకాశం జిల్లాలో ప్రజలకు సంక్షేమం కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం ఆయన కూడా నాయకత్వంతో కలిసి పనిచేస్తూ ఆ వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు బాగా ఉన్నాయి. కనుక వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మహత్తరమైనటువంటి కార్యక్రమాలు, విద్యాదాతగా నీటిదాతగా అనేక సంక్షేమమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మాగుంట సుబ్బారెడ్డి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో మాగుంట కుటుంబం ఇంకా రాజకీయంగా పేర్నమెట్ట గ్రామంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బారెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. వాసేపల్లి వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరై సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. సుబ్బారెడ్డి ఆశయాల సాధన కోసం పునరంకితమవుతామని పునరుద్ఘాటించారు. బండ్ల పక్క పక్కన అతన్ని ఎందుకు అయితే రికార్డ్ అవుతుంది. గౌతమ్ మోడల్ స్కూల్ ఆవరణలో మహాకవి గురజాడ అప్పారావు 103వ వర్ధంతి సభ ప్రకాశం జిల్లా రచయితల సమాఖ్య అధ్యక్షులు నూనె అంకమారావు అధ్యక్షతను నిర్వహించారు. పలువురు అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొని గురజాడ వారి కవితలను వినిపించారు. కేఎస్వి ప్రసాద్, టి అరుణ, నారాయణం బాలసుబ్రహ్మణ్యం, కనమాల రాఘవులు, ఇనకొల్లు మస్తానయ్య, ఉన్నం జ్యోతివాస్, ధర్నాసి చిరంజీవి, తన్నీరు బాలాజీ, పి ఛాన్సీ దుర్గా, సింహాద్రి జ్యోతిర్మయి, రాధికారత్న, సూర్యకుమారి, ఉదయ జానకి తదితరులు పాల్గొన్నారు. నిర్మాత వ్యవహారిక భాషకు కార్యవర్గానికి అధ్యక్ష కార్యదర్శులకి ముందుగా కృతజ్ఞతల్ని ధన్యవాదాన్ని కూడా తెలియజేసుకుంటూ మానవ వస్తే ఎప్పుడూ రుగ్మతంతో జీవితాన్ని వెళ్ళదీస్తూనే ఎక్కువ కాలాన్ని సాహితీ సేవకు సమాజ సేవకు వినియోగించినటువంటి ఒక గొప్ప ఉదారవాది గురజాడ. అలాంటి మహనీయుడి జీవితం మనందరికీ కూడా వెలుగుబాట కావాలి అని కోరుతూ ఈ వేదికపైనటువంటి కవి పండితులందరికీ కూడా నమస్కారం సమర్పిస్తూ ముందున్నటువంటి పెద్దలకు కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ముందుగా ఆయన కలము నుంచి జాలు వారిన ఆణిముత్యాలు గొప్ప నాటక కర్తగా
కొనియాడి మహాకవిగా సంభావించి యుగకర్తగా కీర్తించి దార్శనికునిగా గౌరవించి కన్నుల కన్నీరారా తల్లులు కన్న పిల్లల్లారా తెలుగు సాహితీ వనంలో సంస్కరణలు పూజించిన ప్రజాకవిగణి మా కోసం స్పందించిన నీ గుండె చప్పులను కన్యాస్తు కొన్ని తప్పు వేసి చాటింది. బాల్య వివాహకు ఇనుప పాదాల కింద కలిగిన ఎందరో పూర్ణమలకు కావ్యమై నగరంలోని 27వ డివిజన్లో కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డివిజన్ కన్వీనర్ బి గోపాలరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసులరెడ్డి హాజరై సందేశమిచ్చారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని బాలినేని చెప్పారు. గత 4.5 సంవత్సరాల కాలంగా అధికార పార్టీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని బాలినేని జోస్యం చెప్పారు. కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 4.5 సంవత్సరాలతో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయితే అధికారంలోకి వస్తే ఏ పథకాలు అయితే చేస్తారో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తుంది. ప్రజలందరూ కూడా మంచి పథకాలు పెట్టారు. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, మేమందరం కూడా బాగుపడతాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు
పరిపాలన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే పేద వాళ్ళు బాగుపడ్డారో తప్పకుండా మేము అందరం కూడా బాగుపడతాం. ఈరోజు నవరత్నాల పాంప్లెట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ మంచి పథకాలు అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే స్పందన బాగుంది. ఈరోజు ఈ స్పందన చూసి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతోనో అవసరం ఏ పార్టీతోనైనా కుమ్మక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి కుమ్మక్కు రాజకీయాలు ఇక సెల్లబోవు చంద్రబాబు నాయుడు గారనే మనవి చేస్తూ ఇకనైనా మంచి రాజకీయం చేయాలని కోరుకుంటూ. ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుధాకర్ రెడ్డి అసంఘటిత కార్మిక కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా పొంతగంటి వెంకటేశ్వర్లను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలో రాష్ట్రంలో 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షులు శ్రీపతి ప్రకాష్, రసూల్, ఆదినారాయణ రెడ్డి, ఎల్లారెడ్డి, మల్లి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలుగా వెనుకబడిపోయిందని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ప్రతిరోజు. మరి ఎందుకు వెనుకబడింది అనేది ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 2014 ఎన్నికలకు ముందు ఏదైతే రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామని చెప్పేసి మరి బీజేపీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో చెప్పారు. మరి గడిచిన 4.5 సంవత్సరంలో ఏ ఒక్క హామీని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో ఉంచుకొని మరి రాష్ట్రం అభివృద్ధి చెందాలనేటువంటి కాంక్షతోటి పనిచేయకపోవడం వల్లే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాటలన్నీ కూడా చెప్పడం జరుగుతాం. మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు అన్ని సమావేశాల్లో కూడా చెప్తా ఉన్నారు. మరి సాక్షాత్తు సోనియా గాంధీ గారు నిన్న జరిగినటువంటి తెలంగాణ సమావేశంలో సభలో చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది విభజన వల్ల మరి బీజేపీ ప్రభుత్వం మరి ఇది అదేవిధంగా రాష్ట్రంలో కేంద్రంలో మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రఘువీరారెడ్డి గారు ఈ రోజున చాలా ఖచ్చితమైనటువంటి చాలా ప్రమాణమైన నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలతో అనేక రకాలైనటువంటి సంఘాలని అనేక రకాలైన డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. కాబట్టి వెంకటేశ్వర్లు గారికి పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా మరి వెంకటేశ్వర్లు గారు కూడా అదే ప్రకారంగా అన్ని మండలాలను తిరిగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ఇటు అదేవిధంగా గౌరవనీయులు మన డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ సార్ గారికి, అలాగే శ్రీపతి ప్రకాష్ సార్ గారికి, అలాగే లక్ష్మారెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, మా బుజ్జి గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ నేను ఈ పార్టీ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పార్టీకి నేను కాంగ్రెస్ పార్టీకి కష్టపడి నాకు ఇచ్చినటువంటి పదవిని బాధ్యతగా నిర్వహిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా దివంగత పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామరెడ్డి వర్ధంతి, నివాళులు అర్పించిన ప్రముఖులు. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. పవన్ కళ్యాణ్ విమర్శించే హక్కు టీడీపీ నేతలకు లేదు, ఎదురుదాడి చేసిన జనసేన నాయకులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజీ న్యూస్.